మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు విస్తృతంగా పర్యటించి అనేక ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, పేదలకు అండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాజేడు మండలంలో 15 కుటుంబాల వారికి కళ్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేశారు. అనంతరం వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో 7 కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎంపీడీఓ విజయ, వెంకటాపురం ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, వెంకటాపురం తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, వాజేడు తహసీల్దార్, అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో వెంకటాపురం ఎస్ఐ కె తిరుపతిరావు, వాజేడు ఎస్ఐ రుద్ర హరీష్, సిఆర్పీఎఫ్ సివిల్ పోలీసులు పాల్గొన్నారు. ఫ్యామిలీస్ తోటలను నీటిని రెండింటిని ప్రేమించే ఎవరైనా ఉన్నారు అంటే ముదిరాజు బిడ్డలు. ఎందుకంటే పచ్చదనంతో పండ్లు పండే విధంగా, అలాగే ఎప్పుడు నీటిలో చేపలుంటే జీవనోపాధి పైన ఆధారపడి ఉండే సోదరులు, వారికి ఈనాడు నా యొక్క హృదయపూర్వక సొసైటీకి ధన్యవాదాలు. ఎందుకంటే మొదటి విడత మనం 40,000 వేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ విడతలో కూడా 40,000 వేసుకుంటాం. కాబట్టి ఈ ఉన్న సమస్యలు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చారో తప్పనిసరిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే చెక్కుల రూపకంగా కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చినట్టు విధంగానే ఇస్తే మీరు మీ ఇష్టమైన అంటే మట్టిని బట్టి సోదరు చెప్పినట్టు మన ఇక్కడ సారవంతమైన భూమి ఏదిందో, ఏ చేప పెరుగుతుందో దాన్ని వేసుకునే విధంగా తప్పనిసరి. ఇది కూడా గవర్నమెంట్ లో పెండింగ్ ఉందని మేడం కూడా చెప్తుంది. సో దృష్టిని తీసుకెళ్తా నా వంతుగా కూడా నా సోదరులకు, ఎందుకంటే అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న నా సోదరులు. సో తప్పనిసరిగా వారిని తీసుకుపోవాల్సిన బాధ్యత నాకుంది. మా గౌరవ సీఎం ముందుకు తీసుకెళ్తాను. ఇది ఇప్పుడు ఉన్న ఎవరైతే దీనికి మినిస్టర్గా ఉన్న కాలేదు, సార్ దగ్గరనే ఉంది కాబట్టి వారి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను. అదేవిధంగా ఇంత చక్కటి అవకాశం కల్పించారు నా చేతుల మీద చేపలు వదులుకోవడం. అలాగే ఈ చెరువును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దీన్ని కానీ ఎవరైనా ఆక్రమించినట్టు తెలిస్తే తప్పనిసరిగా వాడ్రా వస్తుంది. ఈ చెరువును కాపాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు అసంపట్టి చెరువు ఈత కొట్టిన సందర్భాలు కూడా ఉండే, కానీ ఇప్పుడు మొత్తం బురదమాయం అయిపోయింది. కొడుతున్నదా? మోరి నీళ్ళు అస్సలేదు కానీ ఓకే, రాకుండా దిగ్బంధం చేయండి. సో ఇంత చక్కటి చెరువు, పెద్ద చెరువు ఉండే, ఎఫ్టీఎల్లో మనం పంటలు పండి, ఎఫ్టీఎల్ అంటే తెలుసు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. సో బఫర్ జోన్ లో మనం నీళ్లు నిండినాక, ఏదైతే కుండలో నీళ్లు ఎట్లయితే బయటకు వస్తాయో అట్లనే బఫర్ జోన్, చెరువు నిండినాక ఉన్న పరిసరాలన్నీ కూడా బఫర్ జోన్లు వస్తాయి. కాబట్టి ఈ చెరువును కాపాడవలసింది మీరు, నేను, మనము, మన అందరిది. ఇది చెరువు ఒకప్పుడు చేపలు అంటేనే మనం ఆంధ్ర మీద ఆధారపడి ఉండేది, మనం ఒక కొర్ర మీదే తినేవాళ్ళం తెలంగాణలో. కానీ ఇప్పుడు అన్ని రకాల చేపలు మనం పెంచుతున్నాం, అన్ని రకాల చేపలు మనం కూడా ప్రొడక్ట్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు ఓన్లీ ఆంధ్రాకే పెట్టుబడి, కానీ ఇప్పుడు దీన్ని పెద్దలందరూ చాలా విశదీకరించుకొని సమీక్షించి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో చాలా పెద్ద ఎత్తున కూడా మనం కూడా తెలంగాణ నుండి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చాలా సంతోషదనం వేశారు తెలంగాణ వాళ్ళు ఎక్కువ. ఈసారి ఆంధ్ర వాళ్ళని ఎవరు రానియలేదు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే తప్పనిసరిగా ఇంకా ఈ చెరువులను కాపాడుకుంటే మనం, మనకు సుమారుగా 66 చెరువులే ఉన్నాయి మనకు, అంతేకాదు అసంపట్మెంట్లో 63 చెరువులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. భావితరాలకు మనం ఈ చెరువులను కాపాడితేనే మన మనో జీవన జీవనోపాధం ఉంటుంది. ఎందుకంటే జీవనోపాధి ఉంటుంది. చూసినాం మొన్న వాయినాడులో వర్షాలు వచ్చి మొత్తం రాత్రి వాషౌట్ అయిపోయింది. గ్రామమే అసలు ఎంతమంది చనిపోయిందో లెక్క దొరకలేదు, పాపం శవాలు కూడా దొరకలేదు. ఈ చెరువులు ఆక్రమించుకుంటే మన పరిస్థితి కూడా, మొన్న వరంగల్లో అదృష్టం కొద్దీ చాలా వర్షం పడ్డా కూడా నాయన రాజేంద్రరెడ్డి గారు మన నా తోటి సహచర శాసనసభ్యుడు ఇమీడియట్లీ ప్రిస్టేజియస్ గా తీసుకుని ఆ యొక్క బ్రిడ్జ్ కట్టుట్లో అక్కడ ఉన్న నాళ్ళను క్లియర్ చేసేట్లో వాటర్ అంతా ఎంత పడ్డా కూడా వాటర్ వెళ్ళిపోయింది. మనకు ప్రమాదం తప్పిపోయింది వరంగల్కు. తప్పనిసరిగా వాటర్ వస్తుంది.
ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఎట్లయితే హైదరా, దానిపైన చాలా మంది సన్యాసులు ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ అన్న మీద, వారందరికీ ఈ ఇప్పుడు చూస్తున్నాం మనం, ఈ దీన్ని ఎందుకు కాపాడుకుంటున్నాం, ఇది ఒక ఉదాహరణ. ఇక దీనిపైన మత్స్యకారులు కానివ్వండి, కింద మా వ్యవసాయ సోదరులు అగ్రికల్చర్ మీద ఆధారపడిన కుటుంబాలు ఎన్నున్నాయో కనబడుతున్నాయి. చెరువులు కాపాడుకుందాం, పట్టణాలను కాపాడుకుందాం అన్న కూడా చాలా మంది సన్యాసులు ట్విట్టర్లో పోస్టులు పెట్టడం,